నమస్తే వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నేను కల్పన బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ బాబు పాలనంత భూకబ్జాలమయం ఎమ్మెల్యే గుడివాడ అమర్ ధ్వజం ఆస్తి పన్ను పెంపు ముసాయిదాపై వారవా మండిపాటు తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కనిష్ట స్థాయికి కరోనా కేసులు అయినా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టొద్దు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ భూ ఆక్రమణపై బుక్కుపాదం మంత్రి ముత్తంశెట్టి స్పష్టీకరణ ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాలనంత భూ కబ్జాలమయమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు ఈ మేరకు వైసీపీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విలువైన భూములను టీడీపీ నాయకులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికే 430 ఎకరాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆ భూముల విలువ దాదాపు 4000 కోట్లని ఆయన పేర్కొన్నారు కొన్ని నెలల కిందట గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన దాదాపు 1000 కోట్ల విలువైన 40 ఎకరాల పైగా భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ రోజు చెప్పినటువంటి మాట కాదు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 2017 లో విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఒక పెద్ద ఎత్తున ఒక ధర్నాని నిర్వహించి జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి మన స్థలంలో ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మాటిచ్చాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అన్యాక్రాంతమైనటువంటి భూమి విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి కబ్జాలు విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ భూముల్ని దోచుకున్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సెంటు భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందన్నటువంటి మాట చెప్పడం జరిగింది చెప్పినటువంటి మాట ప్రకారం ఈ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో దాదాపు 14-15 నెలలు కరోనాతో పోరాటం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఈ 24 మాసాల కాలంలో దాదాపు 430 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు స్వాధీనపరుచుకున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు రూపాయి 2 రూపాయలు విలువైనటువంటి భూములు కాదు దాదాపు 4000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కళ్ళు కనబడేటువంటి నిజాలు గతంలో వాళ్ళు ఏదైతే అన్యాక్రాంతం చేశారో ఏదైతే కబ్జాలు చేశారో ఏదైనా ఏదైతే వారు స్వాధీనంలో ఉంచుకున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఒక పాలసీగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ భూముల్ని స్వాధీనపరుచుకొని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూములు తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని ఈరోజు ప్రభుత్వం తిరిగి తీసుకుంటా ఉంది దానికి ఈరోజు దగ్గోలు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా మాటలు చూస్తా ఉన్నాం వీటన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి భూ దోపిడీకి విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రభుత్వ భూములు కబ్జాలకి ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీరందరి వెనక వీరందరికీ సహాయం అనొచ్చు వీళ్ళందరికీ సహకారం అనొచ్చు వీరందరినీ కూడా విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేసుకోమని చెప్పి లైసెన్స్ ఇచ్చింది కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు ఇది నేను చేయలేదు లేదా ఇది మా పార్టీ నాయకులు ఇది కాదు అని చెప్పి ఏ రోజన్న ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇన్ని ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నాం ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఏ రోజన్న అది తప్పు అన్నటువంటి మాట ఏ రోజన్న మాట్లాడగలిగాడా లేదా రేపు ఇంకొకరు నాయకుడు ఎవరి చేతుల్లోనో ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకుడి చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మళ్ళీ స్వాధీనపరుచుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు జూమ్లోంచి బయటకు వచ్చి ట్విట్టర్లో కొడుకు జూమ్లో తండ్రి
ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో అన్యాయం జరిగిపోయినట్టు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏదో మనం కక్ష సాధింపు చర్యలు చేసినట్టు వారు చెప్పేటువంటి మాటలు అనేక సందర్భాల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్తారు. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా సేమ్, మేము ఏం చెప్పాం ఈరోజు 100 రూపాయలు రెసిడెన్షియల్ బిల్డింగ్ సంబంధించి 100 రూపాయలు ఆస్తి పన్ను ఉంటే నాట్ మోర్ దాన్ 10%, 100ది 110 రూపాయలు మించకుండా ఆస్తి పన్ను చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ బుచ్చే చౌదరి గారు ఒకరోజు ఇంకొకరు అచ్చెన్నాయుడు ఇంకో ఏం మాట్లాడారు, 1000ది 1500 చేసేస్తున్నారు, 100 రూపాయలు 1500 చేసేస్తున్నారు. కమర్షియల్ కూడా ఈరోజు 10,000 రూపాయలు కమర్షియల్ ఉంటే 11,500 రూపాయలు మించకుండా మేము ఆస్తి పన్ను వేయబోతా ఉన్నాం అన్నటువంటి మాట చెప్పాం. అదే చట్టంలో కూడా అదే పెట్టారు. సో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రెవెన్యూ ఇష్యూస్ అనేక ప్రభుత్వాలు ఈరోజు అన్నింటితో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ లేదా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆస్తి పన్ను పెంపు అనేటువంటిది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇదేదో మాకు మార్కులు వేశారు కాబట్టి మేమేమో వాళ్ళకి ట్యాక్స్ వేసాం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. సో దయచేసి దానికి దీనికి ముడిపెట్టకండి. ఈరోజు మాకు వేసినటువంటి మార్కులు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వేశారు. ఈరోజు ఆస్తి పన్ను పెంచినా లేకపోతే ఇంకోటి చేసినా ఏం చేసినా అది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలు అనేటువంటిది ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో లేనిదాన్ని తీసుకుని వచ్చి ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఆస్తి విలువ ఆధారంగా భారీగా ఆస్తి పన్ను పెంచుతూ విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ పై వారవా మండిపడింది. ఈ మేరకు సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ఆస్తి విలువ ఆధారంగా భారీ ఆస్తి పన్ను వడ్డనకు ప్రభుత్వం సిద్ధం కావడాన్ని వార్వా ఖండించింది. ఈ మేరకు సీతమ్మధార అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన తెలియజేసింది. పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేసింది. ఈ సందర్భంగా వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిల్ను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ కమిషనర్ ఏకపక్షంగా ఆస్తి పన్నును భారీగా పెంచుతూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడం చట్టరీత్యా వ్యతిరేకమని విమర్శించారు. కరోనాతో సామాన్య ప్రజలు జీవితాలు ప్రశ్నార్థకమైన వేళ ఆదుకోవలసిన ప్రభుత్వం ఆస్తి పన్ను పేరుతో భారం మోపేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రజల సాధక బాధలను గుర్తించి వెంటనే ముసాయిదా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుని ఆస్తి విలువ ఆధారంగా లెక్కించేటువంటి పద్ధతికి మార్చింది. మారుస్తూ ఆ మార్చే చట్టాలని ఇక్కడ స్థానిక సంస్థల మీద, జీవీఎంసీ లాంటి సంస్థల మీద రుద్దుతూ మీరు తప్పనిసరిగా దాన్ని అమలు చేయాలని చెప్పింది. అంచేత ఇప్పుడు జరిగేది ఏంటంటే అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కించేటువంటి పద్ధతి నుంచి ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కించే పద్ధతిలో మారుతుంది. ఇలా మారడం వల్ల ప్రతి వాళ్ళకి కనీసం 5-6 రెట్లు ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి పన్ను పెరుగుతుందన్నమాట. అంత దారుణంగా పెరిగితే ఆ ఆస్తి పన్ను కట్టించేటువంటి పరిస్థితుల్లో ఉండరు. స్థానికంగా జీవీఎంసీ ఎన్నికలయ్యి అంచేత ఎన్నికల సందర్భంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, జీవీఎంసీ మేయర్ వీళ్ళందరూ ఉండేటువంటి కౌన్సిల్లో ఈ ఆస్తి పన్ను మీద చర్చ జరగాలి. విశాఖపట్నం సిటీ ప్రజల తాలూకా అభిప్రాయానికి తగినట్టుగా ఈ ఆస్తి పన్ను అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో వాళ్ళు పెంచి ముందుకు తీసుకెళ్లాలి తప్ప భారీగా పెంచి ముందు తీసుకెళ్తే విశాఖపట్నం ప్రజానికి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే మేము దీనికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం అది చేస్తున్నాం. దీని మీద ముసాయిదా నోటిఫికేషన్ని నిరసిస్తూ మేమంతా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముసాయిదా నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్లు కూడా ఈ జీవీఎంసీ కమిషనర్ గారికి పంపించేటువంటి క్యాంపెయిన్ అది మేము చేస్తున్నాం. ఇప్పటికే 100లాది పిటిషన్లు వెళ్ళాయి. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ చాలా ఎక్కువగా వెళ్ళేటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. విశాఖపట్నంలో అన్ని జోన్లలో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ ప్రారంభం నుంచి పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడం, అంతకుముందు వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది కోలుకోవడంతో యాక్టివ్ కేసులు తగ్గుతూ వచ్చాయి. కాగా సోమవారం కనిష్ట స్థాయిలో 263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదటి దశతో పోలిస్తే రెండవ దశ ఉధృతంగా ఉండడంతో జిల్లాలో నిత్యం 100లాది మంది వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ అందక ఎందరో మృత్యువాత పడ్డారు. పలువురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి.
ఇక వైరస్ బారిన పడిన వారు చికిత్స పొంది బయటపడాలంటే కనీసం 2-3 వారాలు పడుతుంది. ఏప్రిల్ 3వ వారం నుంచి పాజిటివ్ కేసులు నానాటికి పెరిగిపోయి మే నెలలో రోజు 2000కు పైగా నమోదయ్యాయి. దీంతో వైరస్ నుంచి బయటపడిన వారికన్నా వైరస్ బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. దాదాపు 3 వారాల పాటు ఆసుపత్రుల్లో బెడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చికిత్స పొందుతున్న వారు డిశ్చార్జ్ కావడం లేదా పరిస్థితి విషమించి మృతి చెందితే తప్ప కొత్తగా వైరస్ బారిన పడిన వారిని కేజీహెచ్ విమ్స్ ఛాతీ కోవిడ్ ఆసుపత్రిలో చేర్చుకునే పరిస్థితి ఉండేది కాదు. అనంతరం కర్ఫ్యూ విధించడం కట్టడి చర్యలు చేపట్టడంతో జూన్ ఆరంభం నుంచి కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా చూస్తే యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రుల్లో ఇప్పుడిప్పుడే బెడ్లు అందుబాటులో ఉంటున్నాయి. జిల్లాలో గత నెల 20 నాటికి 20343 మంది వైరస్ బారిన పడి చికిత్స పొందగా అదే నెల 25వ తేదీ నాటికి ఆ సంఖ్య 19150గా ఉంది. జూన్ నెల ప్రారంభం తరువాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. ఈ నెల 1వ తేదీ నాటికి జిల్లాలో 12788 మంది వైరస్ బారిన పడి చికిత్స పొందగా ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా తగ్గింది. కాగా సోమవారం కనిష్ట స్థాయిలో 263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 145798కి చేరింది. అలాగే మొత్తం రికవరీల సంఖ్య 139258కి చేరింది. చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 988కు చేరింది. కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. బిల్ ఏపీ పేరిట వైసీపీ ప్రభుత్వం విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని విరమించుకోవాలని సిపిఎం ఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. జగన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎం వెంకటేశ్వర్లు మాట్లాడారు. బిల్ ఏపీ పేరిట ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే పట్టణాల్లో ఆస్తి మూల విలువ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించడాన్ని వైసీపీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ఆందోళనకు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 2 ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, ఈనాడు ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తాను అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్న కాలంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బిల్డ్ ఏపీ పేరిట ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాస్తవానికి విశాఖలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకైక తీర్మానం చేశారు. ఇటీవల మరి ముఖ్యమంత్రిని కలిసి కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఢిల్లీలో మరి ప్రైవేటీకరణ నిర్మించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి అలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆస్తులు తాకట్టు పెట్టడం కానీ ప్రైవేటీకరణ చేయొద్దు కానీ చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకంగా ఇట్లా విరమించే ఈ రకంగా చేసేటువంటి అధికారం ఎలా వస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ద్వంద్వరీతిని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ద్వంద్వరీతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వినడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి కానీ అమ్మడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ హక్కు లేదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పూర్తిగా వాటికి వాళ్ళు సంరక్షకులు మాత్రమే, వాళ్ళు కస్టడియన్స్ మాత్రమే తప్ప వాటిని అమ్మేటువంటి హక్కు లేదు. వాటిని కాపాడాలని మరింత పెంపొందించాలి. దాంతోపాటు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ పరిపాలన రాజధానిగా ప్రభుత్వ ఆస్తుల్ని లేదా ప్రభుత్వ కార్యాలయాల్ని ఉపయోగించుకుంటామని చెప్పినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు దానికి విరుద్ధంగా వాటి మొత్తం కూడా ఈరోజు అమ్మకానికి పెట్టడం అత్యంత హేమైన విషయం. ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయాల్ని వీటన్నిటి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను కూడా ఈరోజు ప్రభుత్వం తాకట్టు పెట్టడం అనేది అమ్మకానికి దారితీస్తే మొత్తం ప్రైవేటీకరణకు దారితీస్తుంది. ఈరోజు మొత్తం కూడా ఈ రకమైనటువంటి ప్రపంచ బ్యాంకు ప్రేరేపిత ఆధారిత అభివృద్ధి అనేది దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తా ఉన్నాయి. విశాఖలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 నెలల్లో 430 ఎకరాలు ఆక్రమణదారుల నుంచి వెనక్కి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ భూమి మార్కెట్ విలువ 2600 కోట్లు గాను బహిరంగ మార్కెట్ విలువ 4776 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంత ఖరీదైన భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవడం తప్ప అని ప్రశ్నించారు. मुख्यमंत्री చేపట్టిన ఈ యజ్ఞానికి ప్రతిపక్షాలు మద్దతు పలకాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీను కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు నిగ్గు తేల్చారని చెప్పారు. 430 ఎకరాలు ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్న మాట వాస్తవమా కాదా? ఇది రికార్డ్స్ తో ఉన్నది కదా. దాని రిజిస్ట్రార్ వాల్యూ 2638 కోట్లు. మార్కెట్ వాల్యూ చూసుకుంటే 4776 కోట్లు. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ 4776 కోట్లు. నేను తెలుగుదేశం పార్టీని అభ్యర్థించట్ల అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థిస్తున్నారు మీడియా ద్వారా. సిపిఐ రామకృష్ణ గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, సిపిఎం మధు గారు కావచ్చు. గతంలో మనం చిన్నప్పుడు మనం చూసాం ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎవరన్నా ఈ ప్రభుత్వ భూములున్న ఇక్కడ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం, గొడవలు చేయడం, ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకొని చెప్పడం జరిగింది. కానీ ఎవ్వరో ఏమీ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లోక్సత్త కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ వారు కూడా ఎలాంటి ధర్నాలు ఎలాంటివి ఏమి చేయకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఎఫిలేషన్ కానీ, వాళ్ళ కులం ఎఫిలేషన్ కానీ, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎఫిలేషన్ కానీ చూడకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 430 ఎకరాల ప్రభుత్వ భూమి సుమారు 4700 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తీసుకుంటాం. దీన్ని మీడియా కానీ, సమాజంలో మేధావులు కానీ, విశాఖ జిల్లాలో తటస్థులు కానీ, అన్ని రాజకీయ పక్షాలు కానీ మీరు దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళ పోరాటమే జల్ జమీన్ జంగిల్, అంటే జలం కోసం, నీటి కోసం, భూమి కోసం, అడవి కోసం వాళ్ళ సిద్ధాంతం. కనీసం వాళ్ళనే వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి దీన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా సిపిఎం మధ్యలపాలెం జోన్ కమిటీ నిరసన తెలిపింది. ఈ మేరకు పిఠాపురం కాలనీ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. అసంబద్ధత పన్నుల పెంపు ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మధ్యలపాలెం జోన్ కార్యదర్శి కృష్ణారావు మాట్లాడారు. జీవీఎంసీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్ సర్కార్ పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర ప్రజల ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేయడాన్ని తప్పుపట్టారు. భారీ పన్నుల వడ్డనపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజలపై భారాలు మోపడానికి ఖండించండి, రూపాయలు వసూలు చేయడం సిగ్గు సిగ్గు, చెత్తపై పన్నులు పెంచడం అన్యాయం. పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపద్దు. పన్నులు పెంచి ప్రజలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నును పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన చెత్త పన్ను, మురుగునీటి పన్ను సాజీలు కూడా వేసి యూజర్ సాజీల పేరుతోటి పెద్ద ఎత్తున భారాలు వేయడాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. తక్షణమే ఈ పెంచినటువంటి ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుని రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. అందులో భాగంగా ఇక్కడ కళాభారతి దగ్గర ఈ నిరసన కార్యక్రమం అనేది చేపడతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కోవిడ్తో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఒక పక్క ఆదాయాలు పోయి, ఉద్యోగాలు పోయి, ఉపాధి పోయి, ఆదాయాలు కోల్పోయిన పరిస్థితులు ఉంటే ఆ ప్రజల్ని ఆదుకోవడం మానేసి ప్రజల మీద భారాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. గతంలో అద్దె విలువ ఆధారంగా ఇంటి పనులు అనేది ఉండేవి, కానీ ఈరోజు భూమి యొక్క విలువను బట్టి, ఆ బిల్డింగ్ భవనం యొక్క వాల్యూని బట్టి ఈరోజు ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే పెంచినటువంటి ఆస్తి విలువని రద్దు చేయాలి. అలాగే మురుగునీటి సాక్షీలు, చెత్త సాక్షీలు ఏవైతే ఉన్నాయో ఆ చెత్త సాక్షీల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలు కానుంది. 2 నెలల విరామం తర్వాత మంగళవారం నుంచి మత్స్యకారులు చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ ఏసీటీ ద్వారా వారికి పలు సూచనలు చేశారు.
సముద్రంలో చేపల గుడ్లు పెట్టి మత్స్య సంపద వృద్ధి చెందే సమయం కావడంతో తూర్పు తీరంలో ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుండి 2 నెలల పాటు చేపల వేటకు కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటిస్తున్న విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే చేపల వేట నిషేధంపైన కూడా విధించిన గడువు ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. మంగళవారం గంగమ్మకు పూజలు చేసి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు వలలు బోట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పొన్నాడ లక్ష్మణరావు ఏసీటీ ద్వారా వారికి పలు సూచనలు సలహాలు అందించారు. వేట విరామ సమయంలో దాదాపు అర్హులందరికీ 10,000 రూపాయలు జీవన భృతిని చెల్లించినట్లు తెలిపారు. తుఫాను హెచ్చరికలు ఉన్నందున జీపీఎస్ సిస్టమ్ను అలాగే గుర్తింపు కార్డులను వెంట తీసుకుని వెళ్లి సామూహికంగా చేపల వేట కొనసాగించాలని పొన్నాడ లక్ష్మణరావు సూచించారు. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణరావు. నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విశాఖపట్నం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట అనేటటువంటిది నిషేధించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ చేపలు గుడ్లు పెట్టి పిల్లలను పెట్టి పునరుత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ పునరుత్పత్తి పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ చేపల వేట నిషేధం అనేటటువంటిది అమలు చేయడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఈ నిషేధం అనేటటువంటిది పూర్తవుతుంది. సో మత్స్యకారులు కూడా సముద్రంలో చేపల వేట చేయడానికి సమాయత్తం అవుతున్నారు. మన జిల్లా వరకు తీసుకుంటే దాదాపు 667 మెకనైజ్డ్ బోట్సు, 3094 మోటరైజ్డ్ బోట్లు, అలాగే వీటితో పాటు 611 సాంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలు మన జిల్లాలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను రేపటి నుంచి వేటకి సముద్ర వేటకి వెళ్ళడానికి చెప్పి సమాయత్తం అవుతున్నారు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రానున్నది సైక్లోన్ పీరియడ్, వర్షాకాలంలో ఎక్కువ బంగాళాఖాతంలో అల్పపీడనాలు తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బోటు యజమానులందరూ కూడా బోట్లలో లైఫ్ జాకెట్సు, లైఫ్ బాయ్సు, జీపీఎస్ పరికరం, అలాగే కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి తనిఖీలు కూడా కోస్ట్ గార్డ్ కానీ నేవీ కానీ మెరైన్ పోలీస్ కానీ తనిఖీలు కూడా చేస్తారు. కాబట్టి బోటుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రం, లైసెన్స్ పత్రాలు ఇవన్నీ కూడా తీసుకొని, సిబ్బంది యొక్క గుర్తింపు కార్డులు కూడా తీసుకొని సముద్రం వేటకు వెళ్ళడం మంచిది. అలాగే సముద్రంలో ఎక్కువ మెకనైజ్డ్ బోట్స్ చాలా సుదీర ప్రాంతాలకి వేట చేయడానికి వెళ్తాయి. వీటి వాయిస్ పీరియడ్ కూడాను 5 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడాను సముద్రంలో వేట చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి బోట్లు ముఖ్యంగా గ్రూప్గా ఫిషింగ్ చేయడం, అలాగే సమాచార పరికరాన్ని కలిగి ఉండడం, ఏదైనా విపత్తుల్లో కానీ లేదా బోటు ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ వారి యొక్క సమాచారాన్ని, వారి యొక్క స్థితిని తెలియజేయడానికి ఒక మంచి సమాచార సాధనం అనేటటువంటిది పెట్టుకోవడం, అలాగే గ్రూప్ ఫిషింగ్ చేసేటప్పుడు ఒక బోట్ నుంచి ఇంకొక బోటుకి సమాచారాన్ని వాళ్ళు తెలియజేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మత్స్యకారులు ఈ రానున్న 4-5 నెలలు కూడాను అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ, వాతావరణ శాఖ నుంచి కానీ, లేదా రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కానీ వచ్చినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళు తెలియజేసుకుంటూ అప్రమత్తంగా ఉండి వేట చేయాలి. ఇంకా బోటు కొన్ని సమయాల్లో బోటులోకి నీరు ప్రవేశించడం, ఇంజిన్ పాడైపోవడం ఇటువంటి అవాంతరాలు కూడాను ఉంటాయి. అలాంటప్పుడు మత్స్యశాఖ మీరు వెంటనే తెలియజేసినట్లయితే మేము కోస్ట్ గార్డ్ సిబ్బందితో మాట్లాడి అవసరమైనటువంటి సహాయాన్ని అనేటటువంటిది చేయడం జరుగుతుందండి. 22,366 అకౌంట్స్కి మనం ఈ అమౌంట్ జమ చేస్తే వాటిలో 21,661 మందికి ఈ అమౌంట్ అనేటటువంటి జమ అయింది. ఇంకా 705 అకౌంట్లకి జమ కావాల్సి ఉంది. అకౌంట్లో కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల, ఐఎఫ్ఎస్సి కోడ్లో పొరపాటు ఉండడం వల్ల జమ అవ్వలేదు. ఇవి మేము రెక్టిఫై చేస్తున్నాం. మార్కెట్లో వంట నూనెల ధరలు మండుతున్నాయి. ఇళ్లలో వంట పాత్రల్లో వేయకుండానే సలసలా కాగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోజు కోలా పెరుగుతున్న వంట నూనె ధరలపై ఏసీటీ కథనం.
అసలే కరోనా కష్టకాలం. వైరస్ కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ వల్ల ఉపాధి అంతంత మాత్రమే. దీంతో అధిక శాతం ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఓ పక్క కాయగూరల ధరలు, మరో పక్క నిత్యావసర వస్తు ధరలు, ఇంకో పక్క పంట నూనెల ధరలు, ఇలా ఒకదానికొకటి పోటీ పడుతూ అమాంతం పెరిగిపోతున్నాయి. చుక్కల్ని చూపిస్తున్న ఈ ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పొయ్యి మీదకు రాకుండానే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. అధిక ధరల కారణంగా ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. నా పేరు తీగిల చిరంజీవి. మా షాప్ స్ప్రింగ్ రోడ్లో అండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ స్ప్రింగ్ రోడ్లో వ్యాపారం చేస్తున్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందండి. దూరం నుంచి ఎవరూ రావట్లేదు. ఈ పూర్ణ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి. ఈ హోల్సేల్ మార్కెట్కి ఇంతకుముందు దూరం నుంచి వచ్చి అందరూ కొనుక్కునేవారండి. ఈ కరోనా వచ్చాక లాక్డౌన్ పెట్టడం వల్ల దూరం నుంచి రావడానికి టైం లేక బిజినెస్ అయితే బాగా తగ్గిపోయిందండి. ఆల్మోస్ట్ 20% కూడా బిజినెస్ లేదు. ఫంక్షన్లు కానీ హోటల్స్ కానీ బయట ఈ బళ్ళు అవి పెట్టుకొని చిరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు అండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కరోనా వల్ల వాళ్ళు వ్యాపారం చేయడానికి అవకాశం లేక వాళ్ళు ఏం పెట్టలేదండి. దానివల్ల బిజినెస్ మాకు బాగా తగ్గిపోయింది. మాతో పాటు మా కళాశీలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాతో పాటు మాకు వ్యాపారానికి సహకరిస్తూ వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారండి. వాళ్ళకి కూడా ఇప్పుడు తగ్గిపోయి ప్రీవియస్ ఏంటంటే వాళ్ళు ఈ సిటీ బస్సులోని వాటిలోని వచ్చేవారండి. ఇప్పుడు ఈ సిటీ బస్సులు సరిగా టైంకి లేక లాక్డౌన్ టైంకి ఇంటికి వెళ్ళిపోవడం టైం చాలక సిటీ బస్సులు లేక ఆటోలో వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయి చాలామంది రావటం లేదండి. బిజినెస్ తగ్గిపోయింది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి మాకు బిజినెస్ కూడా చాలా 20% కూడా లేదండి. ఈ పరిస్థితి అప్పుడే గత 2 నెలల నుంచి చాలా సఫర్ అయిపోతున్నామండి. షాపు అద్దెలు కట్టుకోలేక మెయింటెనెన్స్ చేయలేక గుమ్మస్తాలకు జీతం ఇవ్వలేక బ్యాంకు వడ్డీలు కట్టుకోలేక అన్ని రకాలుగా మా సహా వ్యాపారస్తులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. దీనికి ప్రభుత్వం మాకు ఏదో రకంగా ఏదైనా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మార్కెట్లో ప్రస్తుతం పామాయిల్ ధర కూడా లీటర్ 130-140 రూపాయలకు చేరువైంది. 4 నెలల కిందట లీటర్ 85 రూపాయలున్న పామాయిల్ ధర ప్రస్తుతం 140 రూపాయల వరకు చేరుకుంది. అలాగే కొన్ని కంపెనీల వంట నూనెల ధర లీటర్ 170 రూపాయల పైమాటే. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే లీటర్ 175 నుంచి 180 రూపాయలకు, వేరుశనగ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 220 రూపాయలకు విక్రయాలు చేస్తున్నారు. వేరుశనగ పంట దిగుబడి తగ్గడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. అలాగే వేసవిలో పండే నువ్వుల పంట కూడా దెబ్బతినడంతో ప్రస్తుతం లీటర్ నువ్వుల నూనె ధర 300 రూపాయలుగా పలుకుతోంది. ఈ ఏడాది సన్ఫ్లవర్ పంట దిగుబడి కూడా తగ్గడంతో ఆ ఆయిల్ ధరలు కూడా భగభగా మండుతున్నాయి. మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెటింగ్ అధికారులు వ్యాపారస్తులతో చేతులు కలపడంతో కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సుబ్బారావు అండి. ఈరోజు పూర్ణ మార్కెట్ ఈ పరిసర ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే ఆయిల్ డబ్బాలు తీసుకెళ్ళేవాళ్ళం ఇంతకుముందు 1300, 1200, 1100, 1400 దాకా ఉండేది ఆయిల్. మా అయితే పండగలో 1400 కొనేవారమే. ఈరోజు 3000 దాకా వెళ్ళిపోయింది. ఒక ప్యాకెట్ కొనుక్కొని బతకవలసి వచ్చిన పరిస్థితి ఈరోజు సామాన్య ప్రజలకు వచ్చింది. ఇంకో పక్క పెట్రోలు డీజిలు నిత్యావసర వస్తువులు మంచినూనె ధరలు కూడా పెరిగిపోయి దీనివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ప్యాకెట్లు కొనుక్కొని బతకవలసి వచ్చిన పరిస్థితి దుర్భర పరిస్థితి ఈరోజు వచ్చేసింది. అంటే ఒక కరోనా వచ్చిన తర్వాత అంత ముందు కానీ ఆ సంవత్సరం పోయిన సంవత్సరం కానీ 2020లో కానీ 2021లో కానీ చూసుకున్నట్టయితే కార్మికులు కానీ ప్రజలు కానీ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి చేతుల్లో డబ్బులు లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒక పూట కూడా పని లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇక నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు షాపింగ్ మాల్స్లో కానీ షాపింగ్ మాల్స్ ఇక్కడ పెరిగిపోయాయి. పెరిగిపోవడం వల్ల కళాశీలకు కూడా పని లేకుండా కూడా ఇబ్బంది అవుతుంది. షావుకారులు ఎవడు కొంటాడా అనే దాంతో షావుకారులు చూస్తున్నారు. ఎవడొస్తే చాలు ఒక డబ్బాయిని వెళ్తుందా లేదా అన్నది ఆశించడంతో ఈరోజు షావుకారులు ఉన్నారు. కళాశీలకి పని లేక కళాశీలు ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు అసలు ఇంతకుముందు డబ్బాలు కొనుక్కెళ్ళేవారు 100 కేజీలు 50 కేజీలు కొనుక్కెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 1/2 కేజీలు కేజీలు
కొనుకెళ్లే పరిస్థితిలో దుర్భర పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఏమిరా రామకృష్ణ అని అనుకుంటే ఈరోజు ఇంటి పనులు పెరుగుతున్నాయి, అచ్చ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఈ రోజులందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఆయిల్ రేట్లు తగ్గిపోతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, మంచినూనె ధరలు పెరిగిపోతున్నాయి, సామాన్య ప్రజలు వండుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఇది ఒకటే కాదు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా షాపు ఈ ఫుడ్ గ్రాన్స్ మీద అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ తోపుడు బల్ల కార్మికులు కానివ్వండి, టిఫిన్ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఆయిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ రోజుగా చూస్తున్నాం. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలకి ఈరోజు ఏది ఊరట కలిసినా అమ్మయ్య అనుకున్నట్టు పరిస్థితి ఉంది, 5 రూపాయలు తగ్గితే చాలు అనుకున్నట్టు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు పరిపాలన చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉందనేసి హెచ్చరిక చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు పాలనంతా భూకబ్జాలమయం, ఎమ్మెల్యే గుడివాడ అమర్ ధ్వజం. ఆస్తి పన్ను పెంపు ముసాయిదాపై వారవా మండిపాటు, తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. కనిష్ట స్థాయికి కరోనా కేసులు, అయినా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టొద్దు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్. భూ ఆక్రమణపై బుక్కుపాదం, మంత్రి ముత్తంశెట్టి స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.